గంబీరావుపేట మండల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కరోనా సెకండ్ డోస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంబీరావుపేట మేజర్ గ్రామ సర్పంచ్ గటకం శ్రీదర్ రెండవ డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా డ్యూటీ డాక్టర్ సారా కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకుని కరోనా నిర్మూలనకు సహకరించాలని డాక్టర్ కోరారు. ముఖ్యంగా కరోనా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉన్నందున ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకోవాలని, అలాగే డెల్టా వైరస్ చిన్నపిల్లలు తొందరగా సోకే అవకాశం ఉందని, వృద్ధులు చిన్నపిల్లలు బయటకు వెళ్లిన తర్వాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్, సిహెచ్ఓ రమేష్, వైద్య సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు. సారా గంబీరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు మనకు సెకండ్ వేవ్ కంప్లీట్ అయింది, ఇంకా థర్డ్ వేవ్ వస్తుందంటే అప్పుడే థర్డ్ వేవ్ డెల్టా వైరస్ స్టార్ట్ అయింది. అక్కడ పాజిటివ్ కేసెస్ నమోదు అవుతున్నాయి. అయితే మనము జనరల్గా పబ్లిక్కి ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే వాళ్ళందరూ కొంచెము శానిటైజేషన్ అనేది కరెక్ట్గా పాటించాలా, మౌత్ మాస్క్ అనేది ధరించాలా, వీలైతే కొంచెము వేరు కూడా కళ్ళ అద్ద జోడాలు కూడా వేసుకుంటే బాగుంటుంది. అయితే ఏమంటే ఇది డెల్టా వైరస్ అనేది చిన్నపిల్లలకి కూడా చాలా ఫాస్ట్గా పాజిటివ్ అవుతున్నారు. తర్వాత మనకు కొంచెము వృద్ధులకును ఏజ్ అయిన పేషెంట్స్కును ఇది కొంచెం వస్తున్నాయి. అయితే వస్తున్నప్పుడు ఈ ఏజ్ అయిన పేషెంట్స్కి ఏమైనా షుగరు, బీపీ, మరి ఇంకా వేరే క్యాన్సర్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇంకా వేరే హెల్త్ ఏమైనా ఉంటే ఈ పాజిటివ్ అయితే దాని కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే మనము జనరల్ ఇవన్నీ పబ్లిక్కి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమంటే కొంచెము మనము సోషల్ డిస్టెన్సింగ్ అనేది అందరూ కొంచెం మర్చిపోతున్నారు. అవన్నీ పాటించుకోవాలా, ఇవన్నీ చాలా జాగ్రత్త అనేది తీసుకోవాలా. మళ్ళీ ఏమంటే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడానికి హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళందరూ కొంచెం దూరం ఉండి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కోఆపరేట్ చేస్తే మనకు చాలా హెల్ప్ అవుతుంది. అదే తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ క్లెన్లీనెస్ అనేది కొంచెం అన్నీ ఆ బట్టలన్నీ వేడి నీళ్ళలో నానబెట్టి చేసి కొంచెం నీట్గా శుభ్రత స్నానం చేసుకొని కొంచెము బాగా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని మనం జనరల్ పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ఇవన్నీ పాటించుకోకండి, ఎందుకంటే పబ్లిక్కి ఇబ్బంది కావద్దు, అందరూ సేఫ్టీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.